మాదక ద్రవ్యాల వినియోగం మానవ సమాజానికి భయంకర పరిస్థితులను తీసుకొస్తాయని తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం యాంటీ డ్రగ్ డే నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సంతోష్ కుమార్, రూరల్ సిఐ అశోక్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో వివరించారు. కాబట్టి మీరు అందరూ ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మీ జీవితంలో మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాలను సాధించే దిశగా చాలా కష్టపడి ఈ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మత్తు పదార్థాలకు సంబంధించి మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినా, మత్తు పదార్థాలు కొన్నా అమ్మినా, ఈ మత్తు పదార్థాలు కలిగి ఉన్న నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షించబడతారు. కొన్ని చట్టాలలో ఈ చట్టంలో కొన్ని శిక్షలకు ప్రూవ్ అయితే మరణశిక్ష కూడా విధించబడుతుంది. కాబట్టి మీరందరూ ఈ సందర్భంగా ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోకుండా మీ జీవితంలో మీరు ఒక నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా కష్టపడి ఆ లక్ష్యాలను సాధించి మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి మీ కుటుంబాలకు, మీరు చదువుకున్న విద్యా సంస్థలకు, మీ ఊరికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సీరియస్లో కానీ చూస్తూ ఉంటారు కదా, డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడు, వాడి శరీరం వాడి కంట్రోల్లో ఉంటుందా, వాడి మనసు వాడి కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు మన సిఐ గారు చెప్పినట్టుగా పేపర్లో కూడా మీరు చూసుంటారు, డ్రగ్స్కి బానిసైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను గాయపరచడము, కొట్టి చంపడము, లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులను దొంగిలించడము, వాళ్ళ వెహికల్స్ నమ్ముకోవడము, పరుల యొక్క వస్తువులు, విలువైన వస్తువులను దొంగిలించడం అనేది చేస్తూ ఉంటారు. మీరు టీవీలో పేపర్లో చూసుంటారు, అవునా? అంటే ఆ యొక్క పదార్థాలని కంటిన్యూగా కొంతకాలం మీరు వాడినట్టయితే మీ యొక్క మనసు, మీ యొక్క శరీరము, మీ ఆధీనము తప్పుతుంది. అలాంటి వాటికి మీరు 100% దూరంగా ఉండాలి. మీ యొక్క లైఫ్ మొత్తంగా స్పాయిల్ అయిపోతుంది. అలాంటి డ్రగ్స్ మన తాండూరు పట్టణంలో ఇంతవరకు అయితే అడుగు పెట్టలేదు మేము అనుకుంటున్నాము. కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంది, అప్పుడప్పుడు మేము కూడా కేసులు వేస్తున్నాము. రైల్వే లైన్ ఉంది కాబట్టి తాండూరు ట్రైన్ రోడ్ ద్వారా వేరువేరు ప్రాంతాల నుంచి రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటి మీద మేము కట్టుదిట్టమైన నిఘా అనేది పెట్టినాము. డ్రగ్స్లో మీరు అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.